బక్రీద్ పండుగ శుభ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ మా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఇది అతి పవిత్రమైన రోజు కూడా. ప్రతి ఒక్కరు కూడా ఈ మానవ జాతిలో ఉండేవారందరూ కూడా ముఖ్యంగా ఈ త్యాగం చేసేది కానీ ఇతరులను ప్రేమించేది కానీ ఇవి కూడా అందరూ కూడా చేసుకోవాలని చెప్పేసి ఒక ప్రతీకగా ఈ పండుగను చాలా ఘనంగా కూడా ప్రపంచంలో ముస్లిం సోదరులు జరుపుకుంటున్నారు. అంతేకాదు ప్రతి ఒక్కరు కూడా మనం ఏది త్యాగాన్ని కూడా అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇతరులను ప్రేమించడం కానీ త్యాగం చేసుకోవడం కానీ కరుణ ఇవన్నీ కూడా అలవర్చుకోవాలా. అందుకోసమే ఆ రోజు గుర్తుగా కూడా తన సర్వస్వాన్ని త్యాగం చేసేదే కాకుండా కరకు తుదకు కూడా కుమారుని కూడా త్యాగం చేసేకి కూడా భగవంతుని కోసం త్యాగం చేసి సిద్ధమైనాడు కాబట్టి ఆయన గుర్తుగా ఈరోజు పండుగ జరుపుకుంటాను. ప్రతి ఒక్కరు కూడా త్యాగ నీతిని కూడా అలవర్చుకోవాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్నాను. అంతేకాదు ఈరోజు దాదాపుగా 18 సంవత్సరాల నుంచి కూడా మా మిత్రుడు నజీర్ ప్రారంభించాడు ఈ రక్త దానం అనేది కూడా. ఎందుకంటే రక్తం దొరికే చాలా పేదలకు అందరికీ కూడా చాలా కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి ఆ రోజు ప్రారంభించాడు జరుపుకుంటున్నారు. వారికి కూడా దీన్ని ఇంకా ముందుకు కూడా తీసుకొని పోవాలని చెప్పి కోరు. మళ్ళీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. మరి బక్రీద్ పండుగ అంటేనే త్యాగాలకు మరి దానాలకు ప్రతీక. మరి ఇటువంటి త్యాగపూరితమైనటువంటి మహమ్మద్ వాళ్ళ ఆలోచనలతో ఈరోజు ప్రతి ఒక్కరూ వారికి త్యాగాలతో కూడుకున్నటువంటి పవిత్రమైనటువంటి బక్రీద్ను చాలా ఘనంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నటువంటి ముస్లిం సోదరులకు ఆకాంక్షలు తెలియజేసుకుంటున్నారు.